హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీలో కి సంబంధించి అలాగే స్కూల్స్ కి కాలేజీలకి సెలవులకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అలాగే ప్రతిరోజు ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ అని బట్ ప్రెస్ లో మిగిలిన రాష్ట్రాలతో పాటు ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి నిన్నటి రోజున కూడా కేసులు అయితే ఎక్కువగానే రావడం జరిగింది నార్మల్ కేసులతో పాటుగా ఈ ఒమిక్రాన్ కేసులు కూడా ఎక్కువ అవుతూ ఉండడంతో ఏపీలో కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో తమిళనాడు లో లాక్ డౌన్ అయితే ప్రకటించారు దేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముందుగా లాక్ డౌన్ ప్రకటించింది తమిళనాడే పూర్తి స్థాయి లాక్ డౌన్ అయితే ఉంటుందని ప్రకటించారు అన్ని విద్యా సంస్థలతో పాటుగా షాపింగ్ మాల్స్ అవి కూడా మూసివేస్తున్నామని చెప్పారు అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా విద్యా సంస్థలు అయితే స్థాయిలో మూసివేస్తూ సెలవులు అయితే ప్రకటించారు అక్కడ కూడా ఒమిక్రాన్ కేసులు విజృంభణ తర్వాత ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చూసినా నార్మల్ కేసులతో పాటుగా ఒమిక్రాన్ కేసులు కూడా రోజు రోజుకి అధికమవుతూ ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో రేపు లేదా ఎల్లుండి అయితే గనక దీనిపై నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అది కాకపోయినా ఈ నెల పదో తారీఖు నుంచి అయితే గనక సంక్రాంతి సెలవులను అయితే గతంలోనే ప్రకటించడం జరిగింది ఏడు రోజుల పాటు అయితే ఇంచుమించుగా పద్దెనిమిదో తారీఖున అయితే మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయితే చేస్తారు పది నుంచి పద్దెనిమిదో తారీఖు ఇంచుమించుకు పదిహేడో తారీఖు దాకా సెలవులు అయితే ఉన్నాయి పద్దెనిమిది మళ్ళీ రీఓపెన్ అయితే చేస్తారు స్కూల్స్ కాలేజెస్ను ను సో ఈ లోపలనే ఈ యొక్క కర్ఫ్యూ గానీ లేదా లాక్డౌన్కి సంబంధించి స్కూల్స్ మూసివేతకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ రేపు ఎల్లండిలో అయితే కనుక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఇమీడియట్ గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో తప్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు గా తెలియచేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో